ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ ను బలి తీసుకున్న కరోనా మహమ్మారి. కరీంనగర్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన సీనియర్ జర్నలిస్ట్ గొండ్ర శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జిల్లా కేంద్రంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దివాకర్ రావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత టీఆర్ఎస్ దేనని వెల్లడి. మందమరి మున్సిపాలిటీలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత. మంచిర్యాల జిల్లాలో నిరాడంబరంగా హనుమాన్ జయంతి వేడుకలు. మందమరి లక్షెట్పేటలోని హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు నడిపేలి దివాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక హమాలీవాడలోని తెలంగాణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు 20 ఏళ్ల క్రిందట కేసీఆర్ ఒకే ఒక్కడిగా ఆవిర్భవించిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను అందర్నీ ఆలోచించేలా కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని తెలిపారు. ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత టీఆర్ఎస్ కు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవడంలో ప్రతి ఒక్కరూ అహర్నిశలు కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ పిఎస్సీఎస్ చైర్మన్ సందెల వెంకటేష్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు గాది సత్యం, కౌన్సిలర్లు పోరేడి రాజు, హరికృష్ణ, మాజీ కౌన్సిలర్లు నాయకులు గొంగళ్ళ శంకర్, గోగుల రవీందర్రెడ్డి, కారుకూరి చంద్రమౌళి శంకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి తెలంగాణ సాధించనే తెలంగాణకు నిధులు, నీరు, నియామకాలు ఉంటే కనుక దృఢ సంకల్పంతో తాను ఉద్యమం చేపట్టినప్పుడు ఎవరు కూడా ముందుకు రాని సందర్భంలో ఒక్కడే ఒక్కడు బయలుదేరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఈ ఉద్యమంలో పాల్గొన్న దిశగా ఆయన చేసిన కృషికి యావ తెలంగాణ ప్రతి బిడ్డ ఆకర్షితులై చివరికి తెలంగాణ రావటానికి ముఖ్యమంత్రి గారికి ఆ ఉద్యమ నాయకి ప్రతి ఒక్కరు సహకరించిన సందర్భంలో ఆనాడు ఢిల్లీ పీఠం కూడా కదిలి వచ్చి తెలంగాణ ఇయ్యక తప్పలేదు. ఇచ్చిన తెలంగాణకు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు తెచ్చిన తెలంగాణకు తెచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 2014లో 2018లో మన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం విశ్వాసంతో 2 సార్లు ప్రభుత్వం ఏర్పడకు పిలుపు చేసిన ప్రయాణికం ఏ రకంగా ప్రజల ఒక నమ్మకం విశ్వాసంతో మరి ఓటిచ్చి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పదవులు అలంకరించడానికి పిలుపు చేసిన ప్రయాణికానికి అన్ని విధాల మేలు చేయాలని వినూత్నమైన కార్యక్రమాలు దేశంలో గతంలో భారత ప్రధానులు కానీ దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు రాని ఆలోచనలు అందులో కళ్యాణ లక్ష్మి కావచ్చు, సాది మూర కావచ్చు, రైతు బంధు కావచ్చు, మరొకటి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, గొర్రెవాళ్ళకు గొర్రెలు అనుకోండి, వివిధ క్రమంలో కనుకోండి, రజకులకు అనుకోండి, వాళ్ళు చేసే ఇస్త్రీ కరెంటు కూడా ఫ్రీ ఇచ్చే దిశగా ఇలా చెబుతూ పోతుంటే మరి ఎన్నో సంక్షేమ పథకాలు, మిషన్ భగ్రత, మిషన్ కాకతీయ, మేడిగడ్డ ప్రాజెక్టు, ఇలా చెక్ డ్యాములు, అదేవిధంగా లాక్డౌన్ సందర్భంలో
వలస కార్మికులు దాదాపు 10 లక్షల మందికి వాళ్ళకు డబ్బు ఇచ్చే కార్యక్రమం అదే కాకుండా ఇక్కడ మన రాష్ట్రంలో గతంలో కరోనా సందర్భంలో రెండు సార్లు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ అదనంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ అదే విధంగా హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్లకు పండుగ సందర్భంలో కానుకలు ఇచ్చే కార్యక్రమం ఇది తెలంగాణ సాధన తెలంగాణ సాధించిన తర్వాత ఇన్ని మహత్తరమైన కార్యక్రమం పెట్టి భారతదేశానికి దీక్షిగా మారిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ సందర్భంలో ఈసారి అంతకుముందు ముఖ్యమంత్రి చాలా ఘనంగా జరుపుకోవాలని ఆనాడు చెప్పడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో కానీ కరోనా సందర్భంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకునే అవకాశం కలగలేదు మరి సందర్భం మనకి ఎక్కడెక్కడ మండలికి మన పరిమితమైన ఈ ఆయుర్వేద దినోత్సవం ఏదైతే ఆడంబరంగా జరుపుకోవాలనుకున్నప్పటికీ కొన్ని సమస్యలతో ఈ కరోనా వ్యాధి వల్ల జరుపుకోలేకపోవడం చాలా చింతించదగ్గ విషయం మరి రాబోయే రోజుల్లో ఈ కరోనా వ్యాధి దూరమై మంచిర్యాల పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు మరి జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా జరుపుతూ ఉండడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది గౌరవ మున్సిపల్ మంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ టీఆర్ఎస్ పార్టీ 26వ దినోత్సవం మంచర్ల పట్టణంలో స్థానిక అమ్మాలివాడ రైల్వే గేట్ దగ్గర జరుపుకోవడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కరోనా విజృంభిస్తున్న సందర్భంలో కేవలం కొద్దిమందితోనే మేము కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు గారి నాయకత్వంలో స్థానిక నాయకులు చైర్మన్ పెండరాజయ్య వైస్ చైర్మన్ గారు మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విజితన్న మరి ముఖ్యులు ఈ యొక్క కార్యక్రమానికి విచేయడం జరిగింది కేవలం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన కోసం ఏర్పడ్డ పార్టీ రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలో ఈ పార్టీని పెట్టి ఆంధ్ర వరతవాదం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో నేడు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకుపోతుంది అదేవిధంగా రాష్ట్రం పెట్టిన పార్టీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోటి ఈ యొక్క పార్టీని పెట్టి ఆంధ్ర వరతవాదం నుంచి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించి నేడు సుభిక్షంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తి చంద్రశేఖరరావు గారు ఈ యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఈ యొక్క ఫలాలను ఇక్కడ ఉన్న ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన ఒక గొప్ప వ్యక్తిగా చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి గారిని మనం చెప్పుకోవచ్చు నేడు కూడా భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క రాష్ట్రం వైపే చూస్తుంది ఎందుకంటే ఎక్కడ లేని విధంగా విభిన్నంగా ఎంతో ఆసక్తికరమైన ఎన్నో పథకాలు పెట్టి నేడు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి లాంటి గొప్ప గొప్ప పథకాలు పెట్టి ఈ యొక్క ప్రజల యొక్క మనలను పొందుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ప్రజలు కూడా మేము కరోనా విజృంభిస్తున్న సందర్భంలో అనవసరంగా బయటికి వెళ్లకుండా తప్పకుండా మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ తన యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం 20 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాలలో ఎన్ని ఆశలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిందో ఆ ఆశయాలు ఆశలకు అనుగుణంగా గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రతి బిడ్డకి మేలు జరిగే విధంగా పరిపాలిస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారి అధ్యక్షతన 20వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం గౌరవ శాసనసభ్యులు నడిపేలి దివాకర్ రావు గారి నాయకత్వంలో మంచిర్యాల 20వ ఆవిర్భావ సంవత్సరం చాలా కనివిరిగని రీతిలో తెలంగాణ ప్రజలు జరుపుకుందామనే ఆశలతో ఉన్నప్పటికీ ఈ కరోనా మహమ్మారి వల్ల నిరాంబరంగా ఎక్కడికక్కడ పనిచేస్తూ గౌరవ కౌన్సిల్ కావచ్చు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కావచ్చు గౌరవ శాసనసభ్యులు కావచ్చు గౌరవ సీనియర్ నాయకులు విజితన్న గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు పేషెంట్లకు ఏది కావాలో అది అందిస్తూ ముందుకొస్తున్నటువంటి సందర్భాలలో మరొక వచ్చే సంవత్సరం ఏదైతుందో అప్పటి వరకన్నా ఈ కరోనా పూర్తి స్థాయిలో మనకు లేకుండా పోతే బ్రహ్మాండంగా వచ్చే సంవత్సరం వేడుకలు ఘనంగా చేసుకోవాలని ఏదైతే నిర్ణయించారో దానికి అనుగుణంగా ప్రజలందరూ సహకరించినందుకు
వారికి మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। కాతినపల్లి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు స్వీయ నియంత్రణలో ఉంటూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు। తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావం సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు। కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని తెలిపారు। కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని వార్డుల్లో ఉన్న ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించి అత్యవసర మేరకు ఉన్నతమైన వైద్యం అందించాలని మిగతా వారిని హోమ్ ఐసోలేషన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వెంకటనారాయణను ఆదేశించారు। అనంతరం లబ్ధిదారులైన 33 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు। ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మందమరి తహసీల్దార్ రాజలింగ్, మున్సిపల్ చైర్పర్సన్ జంగంకళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ, సుదర్శన్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ యువ నాయకులు పాల్గొన్నారు। ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకోండి, స్వీయ నియంత్రణ పాటించండి, అదేవిధంగా కరోనా రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ కమిషనర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రెగ్యులర్గా సిటీ అంతా మన కేతన్పల్లి మున్సిపాలిటీ అంతా శానిటైజ్ చేయండి, కొంత శానిటేషన్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, కౌన్సిలర్లు కూడా మీరు కూడా ఎవరి వార్డులలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని మాక్సిమం అందరికి టెస్టులు చేయండి, మీ వార్డులలో ఉండేటువంటి మాక్సిమం అందరికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ సింటమ్స్ ఉన్నవాళ్ళు పానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు, సింటమ్స్ ఎవరికైతే ఉంటే వాళ్ళు టెస్టులు చేసుకొని ఇనిషియల్ డేస్లో డిటెక్ట్ అయితే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, కొంచెం ఏమైనా సీరియస్ ఉంటే ఆసుపత్రిలో అడ్మిట్ కావాలి, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా కౌన్సిలర్లకు కమిషనర్ గారు తెలియజేస్తూ ఇప్పుడు ఇటువంటి కరోనా సంక్షోభం టైంలో కూడా సంక్షేమాన్ని మాత్రం మన ముఖ్యమంత్రి గారు ఆపలేరు, అందుకనే ఆడబిడ్డ పెళ్లికి వాళ్ళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద వాళ్ళ ఆర్థిక సాయం కూడా అందించినటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది, రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కూడా సంక్షేమాన్ని ఆపకుండా ముందుకు పోయేటటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం। ఇప్పుడు ఎంపీ గారి చేతుల మీదుగా ఒక ఇద్దరు ముగ్గురిని పిలిస్తే వారికి చెప్పులు ఇచ్చిపోతాం। థ్యాంక్ యూ, జై తెలంగాణ। కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు। కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్పర్సన్ క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ జెండాను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి కోవాలక్ష్మి, ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రంసక్కు ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాభిమాన జాతికి నడిపించే నేత తోడైతే కథ ఎలా ఉంటుందో చెప్పడానికి టీఆర్ఎస్ఏ సజీవ ఉదాహరణ అని అన్నారు। ఆనాడు కరెంటు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా కేసీఆర్ వినిపించిన ధిక్కారపు మాటే నేటి తెలంగాణలో కోటి ఎకరాల మాగాణంలోకి వేసిన బాట, తెలంగాణ ప్రగతి కోసం నాడు సృష్టించిన జలదృశ్యం నేటి తెలంగాణ సుజల దృశ్యం, ఏళ్లు గడిచి ఉండొచ్చు కానీ తెలంగాణపై కేసీఆర్ ప్రేమ, టీఆర్ఎస్పై తెలంగాణ ప్రజల ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు సరికదా, మరింత పెరుగుతున్నాయని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదవేని మల్లే, సింగిల్ విండో చైర్మన్ అలీ, మైనార్టీ నాయకులు అబ్దుల్లా, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు సంగ్డే జీవన్, సలాం, శైలు, కార్తిక్, మోహన్, రవీందర్, గణేష్, మంగ తదితరులు పాల్గొన్నారు।
కరోనా వారియర్స్ లో డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంత ఉందో మీడియా పాత్ర సైతం అంతే కీలకం. కరోనా జాగృతలు వివరిస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జర్నలిస్టులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మంగళవారం కోవిడ్-19 బారిన పడి కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే కరోనా మహమ్మారి మరో జర్నలిస్ట్ ను బలి తీసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ హిందీ మిలాప్ రిపోర్టర్ కొండ్రా శ్రీనివాస్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనా బారిన పడి కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జర్నలిస్ట్ శ్రీనివాస్ మృతితో జిల్లాలోని పాత్రికేయుల్లో విషాదం నెలకొంది. అందరితో కలివిడిగా ఉంటూ వార్తల సేకరణలో నిత్యం ముందుండే శ్రీనివాస్ మరణాన్ని తోటి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం పట్ల జిల్లాలోని జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా నిరావడంబరతకు నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన శ్రీనివాస్ సేవలను కొనియాడారు. జర్నలిస్టుగా ఆయన రాసిన కథనాలు ప్రజాపక్షం వైపు సామాజిక మానవతా కోణాలు ఎందరికో ఎంతో స్ఫూర్తినిచ్చారు. కరోనా మహమ్మారి కళ్ల ముందు ఉన్న వ్యక్తిని కనపడకుండా తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిందని తోటి పాత్రికేయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటించాలని మంచిర్యాల పట్టణంలోని మెడిలైఫ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చేతన్ చౌహాన్ సూచించారు. మంగళవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. కేసులు చాలా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి, చాలామంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో ఈ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో ఈ సెకండ్ వేవ్ పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, లాక్డౌన్ లేకపోవడము, జనాలు ఇంకా అవసరం లేకుండా రోడ్లు అంటే బయటికి రావడము, అవసరం లేకుండా ఫంక్షన్స్ కానీ కొన్ని అంటే మూవీస్ కానీ కొన్ని అనవసరపు విషయాల గురించి బయటకు వచ్చి వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి చాలామందిని ఇన్ఫెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళు అసిమ్టమాటిక్ క్యారియర్స్ అంట. అంటే వీళ్ళకి వైరస్ ఉంటుంది కానీ వీళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. వీరి వల్ల మిగతా వాళ్ళంతా చాలామంది ఇన్ఫెక్ట్ అవుతుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, లేదా ఎటువంటి వేరే కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొన్ని హార్ట్ కండిషన్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నవాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి వీళ్ళకి ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చి వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో ఇందువల్ల అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళండి, లేదా వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఈ మళ్ళీ ఈ వేవ్ తగ్గే వరకు అనవసరంగా ఎటువంటి బయటికి వెళ్ళొద్దు. ఇంకోటి, ముఖ్యంగా చాలామంది ఇప్పటికీ మాస్కులు వేసుకోవడం లేదు, శానిటైజ్ చేసుకోవడం లేదు, జాగ్రత్తలు పాటించడం లేదు. సో వీటి వల్ల కూడా ఈ వేవ్ అంటే ఈ వ్యాధి చాలా తొందరగా సోకుతుంది. ఈ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి తేడా ఏంటంటే ఈసారి ఇన్ఫెక్టివిటీ, అంటే ఇంతకుముందు ఫస్ట్ వేవ్లో ఒక ఫ్యామిలీలో ఒకరు లేదా ఇద్దరు ఇన్ఫెక్ట్ అయ్యారు, మిగతా వాళ్ళకి వచ్చేది కాదు. బట్ ఈసారి ఇంట్లో ఒకరికి వస్తే అందరూ ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో ఇన్ఫెక్టివిటీ అన్నది చాలా తీవ్రంగా ఉంది, అంటే చాలా తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో దయందుకల్లా దయచేసి ఎంత అవసరం ఉంటే తప్ప వెళ్ళకండి. మిగతా వాళ్ళు ఎస్పెషల్లీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు కానీ పెద్దవాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంత జాగ్రత్తగా ఉండండి. చాలా మంది వ్యాక్సిన్ తీసుకోకుండా కూడా చాలా మంది ఇప్పటికీ ఆల్మోస్ట్ వ్యాక్సిన్ వచ్చి 2 మంత్స్ దాటినా కూడా చాలా మంది వ్యాక్సిన్ని తీసుకోలేదు, ఈ అవకాశం ఉపయోగించుకోలేదు. చాలా అపోహలు ఉన్నాయి చాలా మందికి. వ్యాక్సిన్ తీసుకుంటే వేరేదో జబ్బులు వస్తాయని, షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవద్దని చాలా రకరకాల పుకార్లు అపోహలు ఉన్నాయి. అది చాలా తప్పు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి వ్యాధి సోకిన వాళ్ళకు వ్యాధి ముదిరే అవకాశం చాలా తక్కువ. మైల్డ్గా సింప్టమ్స్ వచ్చి వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి సివియారిటీ రాకుండా, ఎక్కువ సివియర్ కాకుండా, అంటే మోర్టాలిటీ అంటే వీళ్ళు మరణించే అవకాశం, ఈ వ్యాధి వల్ల మరణించే అవకాశం చాలా తగ్గుతుంది. సో దయచేసి ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదో వ్యాక్సిన్ వీలైనంత తొందరగా తీసుకోండి.
చాలా మంది కోవిషీల్డ్ బెటరా కోవాక్సిన్ బెటరా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకా అంటే ఏ వాక్సిన్ అవైలబుల్ ఉందో ఆ వాక్సిన్ తీసేసుకోండి ఎందుకంటే వాక్సిన్ తీసుకున్న అంటే సెకండ్ డోస్ తర్వాత గాని మనకు ఇమ్యూనిటీ అంటే 100% ఇంకా వృద్ధి చెందదు సో ఇప్పుడు తీసుకున్నా ఇంకా మనకు అంటే సెకండ్ డోస్ 28 డేస్ తర్వాత దాని తర్వాత సెకండ్ డోస్ తర్వాత 14 డేస్ వరకు మనకి ఇంకా ఇమ్యూనిటీ కంప్లీట్ గా రాదు సో ఇప్పుడు తీసుకున్నా కూడా మనకి ఇంకా ఇమ్యూనిటీ పెరగడానికి టైం పడుతుంది సో ఎంత వీలైనంత తొందరగా తీసుకోండి మీకేమన్నా దాని గురించి ఎటువంటి సందేహాలు ఉంటే మాత్రం మీ ఫ్యామిలీ డాక్టర్ని గాని మీ దగ్గర ఉన్న డాక్టర్ని గాని లేదా వాక్సిన్ సెంటర్లో ఉన్న సిబ్బందిని గాని లేదా హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి కాల్ చేసి మీ ఏవైతే మీకు సందేహాలు ఉన్నాయో అవి వెంటనే క్లియర్ చేసుకుని వాక్సిన్ తీసుకోండి సో ఇప్పుడు వైరస్ సోకితే ఏం చేయాలి అంటే చాలా మంది ఈ టైంలో ఇంకా ఫీవర్ వచ్చినా కూడా అంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే కరోనా ఎవరికి రాదు మనకు రాదు అన్నది హర్డ్ ఇమ్యూనిటీ ఏం లేదండి ఎవరికి ఫీవర్ వచ్చినా ఒళ్ళు నొప్పులు ఉన్నా దగ్గు ఉన్నా లేదా ఏదైనా ఆయాసం వస్తున్నా బాగా నీరసంగా ఉన్నా లేదా బాగా అంటే తీవ్రంగా కాళ్ళ నొప్పులు కానీ అటువంటి ఉన్నా వీలైనంత తొందరగా మీరు దగ్గరలో ఉన్న సెంటర్లో కోవిడ్ టెస్ట్ ర్యాపిడ్ యాంటీజెన్ కానీ వీలైతే ఆర్టీపీసీఆర్ కానీ టెస్ట్ చేయించుకోండి లేదా ఈవెన్ ర్యాపిడ్ యాంటీజెన్ కానీ ఆర్టీపీసీఆర్ కూడా చాలా మందికి నెగిటివ్గా రావచ్చు నెగిటివ్ ఉన్నంత మాత్రాన కోవిడ్ లేనట్టు కాదు మీకున్న సింప్టమ్స్ని బట్టి లేదా కొన్ని బ్లడ్ టెస్ట్ల వల్ల కూడా మనం కోవిడ్ని నిర్ధారణ చేసుకోవచ్చు సో ఎంత తొందరగా మనము కోవిడ్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా అంటే మనకు ఆ వ్యాధి ముదరకుండా చూసుకోవచ్చు సో అటువంటి జాగ్రత్తలు తీసుకోండి అనవసరంగా భయాందోళన చెందద్దు అయ్యో కోవిడ్ రాగానే నాకేదో అయిపోతుందన్న భయం ఫస్ట్ మీదండి ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో అప్పుడే మీకు ఆ దాన్ని అంటే జబ్బు జయించగలరు ఎప్పుడైతే మీరు ఆత్మవిశ్వాసం మనోధైర్యం కోల్పోతారో ఇంకా మీకు జబ్బు తీవ్రంగా అయ్యే అవకాశం ఉంటుంది సో దీనికి భయపడకండి ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంది సో మీరు ఎర్లీగా మీరు వచ్చి ఎర్లీగా సంప్రదిస్తే సో జబ్బు తీవ్రంగా కాకుండా ఉంటుంది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మరియు దండేపల్లి మండలాలకు చెందిన 5 యువకులు కొమరంభీం జిల్లాలోని తిర్యాని మండలం పగిడి మాదారం గ్రామానికి చెందిన జంగు అనే వ్యక్తి వద్ద నుండి 1 కిలో 500 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి అటవీ మార్గం గుండా దండేపల్లికి తరలిస్తుండగా పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మరియు దండేపల్లి మండలాలకు చెందిన 5 యువకులు కొమరంభీం జిల్లాలోని తిర్యాని మండలం పగిడి మాదారం గ్రామానికి చెందిన జంగు అనే వ్యక్తి వద్ద నుండి 1 కిలో 500 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి అటవీ మార్గం గుండా దండేపల్లికి తరలిస్తుండగా పోలీసు వారికి అందిన సమాచారం మేరకు ఊరి చివర గల కస్తూర్బా పాఠశాల వద్ద బైక్ ఆపి వారిని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభించిందని దీంతో వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు వారు తెలిపారు. నిందితుల్లో 3 మైనర్స్ ఉన్నారు. గంజాయి మత్తి పదార్థాలను సరఫరా చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కస్తూర్బా స్కూల్ దగ్గర కొంతమందికి గాంజా ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎస్ఐ గారు ఇమీడియట్గా డిప్యూటీ తహసీల్దార్ అండ్ ఎంఆర్ దండపల్లి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ రిటర్న్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ మీద దండపల్లి ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి ఇమీడియట్గా దండపల్లి ఎస్ఐ గారు డిప్యూటీ తహసీల్దార్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైతే కస్తూర్బా స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళను చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే అక్కడ ఒక 2 దొరికినారు. దాంట్లో ముంజం విష్ణువర్ధన్ తను 19 ఇయర్స్ లక్ష్యపేట ప్రాపర్టీ చెంది, ఇంకొక అతను CCL 1 గొర్రె సురేందర్ ఇది తను CCL 1 అంటే 17 ఇయర్స్ మైనర్ పిల్లగాడు. ఇతను కూడా ప్రాపర్ లక్ష్యపేట. వీళ్ళిద్దరి దగ్గర ఒక చిన్న కవర్ ఉండే. ఆ కవర్ని ఇమీడియట్గా డిప్యూటీ తహసీల్దార్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన వెంటనే అందులో దాదాపు కొంత గాంజా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ గాంజా ఎక్కడిది అని చెప్పి తను ఒక పంచనామా కంటాక్ట్ చేసి గాంజా ఎక్కడిది అని చెప్పి అడిగితే వాళ్ళు ఇంకొక 3 దగ్గర మేము టోటల్ కలిసి ఒక 5
పోయి గాంజా తీసుకొని వస్తున్నాము మాకు ఇచ్చింది ఎవరు అని చెప్పి అంటే ఈ జంగు అని చెప్పి తిరియాని మండల అతను ఇది దాదాపు 70 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఇతను ఇది కార్పెట్ జంగు అని ఇతను ప్రాపర్ వచ్చేసి పంగడి మాదారం తిరియాని మండల ఈ పంగడి మాదారం తిరియాని మండల నుంచి తీసుకొని వచ్చి గాంజా దాదాపుగా ఒకటి 1.4 అంటే 1.5 కేజీ గాంజాను తీసుకొని వచ్చి పిల్లలకు కొంత అమౌంట్ తీసుకొని 4000 రూపాయల అమౌంట్ తీసుకొని ఈ పిల్లలు ఈ ఐదుగురు ఈ పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు తాగుతూ వాళ్ళతో పాటు మిగతా స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అమ్ముకుంటూ దీన్ని బిజినెస్ లాగా వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేయడానికి అని చెప్పి వాళ్ళకు ప్లాన్ ప్రకారంగా వాళ్ళు దీన్ని చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ సొసైటీ మీద ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది దీనివల్ల చాలా జీవితాలు వాళ్ళంత స్టూడెంట్స్ అంతా యంగ్ పిల్లలు కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా ఖరాబ్ అవుతాయని చెప్పి ఉద్దేశంతోనే కొమరంభీం జిల్లా తిరియాని మండలంలో రోజురోజుకు కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరియాని మండలంలోని పూర్తి స్థాయిలో లాక్డౌన్ ప్రకటించాలని మండల ప్రజా ప్రతినిధులు అధికారులు సూచించారు. దీంతో రేపటి నుండి తిరియాని మండలంలో లాక్డౌన్ ప్రారంభిస్తున్నట్లు తిరియాని ఎస్ఐ రామారావు పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరియాని మండలంలోని చిన్న గ్రామమైన గోయగం గ్రామంలో నిన్న 26 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని మండలంలో రోజురోజుకు కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించుకుంటూ పోతుందని దీంతో మండల ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ కలిసి లాక్డౌన్ పాటిస్తూ ట్లు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మండల ప్రజలు గమనించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు కొన్ని హెచ్చరికలను సూచించారు. మండలంలో రేపటి నుండి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏ వ్యాపార సముదాయాలు తెరిచి ఉంటాయని, ప్రజలందరూ ఆసమయంలోనే తమ అవసరాలను తీర్చుకోవాలని, మండలంలో నిర్వహించే వివాహాది శుభకార్యాలకు పర్మిషన్ తప్పనిసరి అని తెలిపారు. మండలంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించేవారు 20 మందిచే శుభకార్యాలు నిర్వహించాలని, వివాహాది శుభకార్యాలకు రవాణా చేసే వాహనాలను రద్దు చేయడం జరిగిందని, ఎవరైనా శుభకార్యాలకు వెళ్లే వారిని రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. ఎవరైనా వివాహ శుభకార్యాల్లో 20 మంది కంటే ఎక్కువగా పాల్గొంటే ఆ గ్రామ ప్రజా ప్రతినిధులతో పాటు పటేల్ పెళ్లి యజమానులపైన కేసులు అవుతాయని సూచించారు. మండలంలో ప్రధాన రవాణా వ్యవస్థ అయిన ఆటోలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తదుపరి ప్రకటన వచ్చే వరకు మండల ప్రజలందరూ లాక్డౌన్ పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. తిరియాని మండలంలోని గోయగాము ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో నిన్న ఒక్కరోజే 26 కేసులు నమోదయ్యాయి. మొత్తం తిరియాని మండలంలో 36 కేసులు నమోదు కావడం జరిగింది, పాజిటివ్ కేసులు. ఈ కేసెస్ రోజురోజుకు పెరుగుతుండటంతో ఇప్పటివరకు 3 గంటల వరకు ఉన్నటువంటి లాక్డౌన్ని ఇంకా గురించి ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఈ యొక్క షాప్స్ కానీ ఇతరత్ర ఏమున్నా కానీ 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. 10 గంటల తర్వాత మొత్తం మండలంలో క్లోజ్ అయి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలు గమనించి వారికి కావాల్సిన అవసరాలు, నిత్యావసర వస్తువులు ఏమున్నా కానీ 10 గంటలలోపు మాత్రమే షాపులకు వచ్చి తీసుకుపోవాల్సింది అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుంపులుగా ఉండటం కానీ ఈ రానున్న 4-5 రోజుల్లో ఈ వివాహాది శుభకార్యాలు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈ వివాహ కార్యక్రమాల్లో కూడా కేవలం పెళ్లి వైపు వధువు వైపు నుంచి 10 మంది, వరుడు వైపు నుంచి 10 మంది మాత్రమే కోవిడ్ నిబంధనలు అనుసరించి కేవలం 20 మంది మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువ మంది మండపంలో ఉంటే మాత్రం ఆ వివాహం జరిపిస్తున్నటువంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆ వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తున్నటువంటి ఆ సంబంధిత గ్రామ గూడెం పటేలు అదేవిధంగా ప్రజాప్రతినిధి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని గమనించి సంబంధిత ప్రజాప్రతినిధులు ఆ గ్రామ పటేలు కూడా ఆ యొక్క కార్యక్రమంలో అతి తక్కువ మందితో జరిపించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వివాహ కార్యక్రమాలకు ఎవరు కూడా ఈ ఐచర్స్ కానీ ఇతరత్ర బొలెరో వెహికల్స్ కానీ ట్రాలీలు కానీ ఎవరు కూడా ఏర్పాటు చేయడానికి వీలు లేదు. ఆటోలు ఇతరత్ర రవాణా సదుపాయాలు కూడా రేపటి నుంచి పూర్తిగా తిరియాని మండలం వరకు దాన్ని బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఏమైనా అత్యవసరం ఏమైనా ఉంటే మాత్రం తప్పక మమ్మల్ని సంప్రదిస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేము తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నిబంధనలన్నీ కూడా మళ్ళీ తదుపరి ఈ యొక్క ఈ కరోనా ఈ మండలంలో తగ్గేంత వరకు కూడా ఇవన్నీ అమల్లో ఉంటాయి. తదుపరి లాక్డౌన్ ఎప్పటివరకు ఉంటుందనేది మేము తర్వాత తెలియజేస్తాం, అందరం కూడా సంప్రదించిన తర్వాత. ఈరోజు మేము తిరియాని మండలంలోని ప్రజాప్రతినిధులు అదేవిధంగా సర్పంచ్లు, జెడ్పీటీసీ గారు, ఇతరత్ర ఆదివాసీ నాయకులు అందరం కూడా కూర్చొని
మాట్లాడుకున్న తర్వాత మీ యొక్క ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇటు కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సహకారం అందించాలని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతలు పేర్కొన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం B1 క్వార్టర్ ప్రాంగణంలో టీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో మందమరి మున్సిపాలిటీ మండల పరిధిలో 72 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని, తరచుగా శానిటైజర్ వాడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ వేల్పుల రవీందర్, సింగిల్ విండో చైర్మన్ ఎస్ ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, జె రవీందర్, బడికెల సంపత్ కుమార్, రాజశేఖర్, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్యతలు చేసినటువంటి గౌరవనీయులు లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఎస్పీటీసీ సభ్యులకు, తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు, ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాన్ని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని బంగారు తెలంగాణలో భాగంగా ఈరోజు అన్ని రంగాల్లో మనం ముందున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అనునిత్యం అహర్నిశలు మనమందరం కష్టపడి ఈ పార్టీని కాపాడుకుంటూ రేపు రానున్నటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని, టీఆర్ఎస్ పార్టీని ఈ భారతదేశానికి దిక్సూచిగా నిలపడంలో మనమందరం కూడా బాధ్యతాయుతంగా పాల్గొనాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విప్ గారికి ప్రత్యేక అదేవిధంగా స్థానిక 14 ఏళ్ల పోరాటం, అదేవిధంగా దగ్గర దగ్గర 7 సంవత్సరాలుగా అధికార పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు రక్షణగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేటటువంటి ఒక శక్తిగా, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా ఈ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలబడుతూ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజానీకం యొక్క సంక్షేమం, రైతులు కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ, దళిత గిరిజన బడుగు బలైన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, అన్ని వర్గాల సబ్బండ వర్ణాలు, అన్ని వర్గాల ప్రజానీకం యొక్క అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమమే కేంద్రంగా ముందుకు పోతున్నటువంటి ఈ పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా గొప్పగా ముందుకు సాగాలని, ఇంత దూరం ప్రయాణం చేసినటువంటి ఈ ప్రయాణ కాలంలో అనేక రకాలైనటువంటి ఒడిదొడుకులు, ఇబ్బందులు ఎన్నిటినో అధిగమించి గౌరవ మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా నిలబడినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొక్కవేలి దీక్షలో ఆనాడు కేసీఆర్ గారి వెంట నిలబడ్డటువంటి గులాబీ సైనికులందరూ కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తూ ఇవాళ బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇంకా బలోపేతం చేస్తూ పార్టీని ఇంకా బ్రహ్మాండంగా అజేయ శక్తిగా దీన్ని మారుస్తూ మనమందరం కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇక్కడికక్కడ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన పార్టీ ఇంకా బలోపేతం కావాలని, మన పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మందమరి పట్టణంలో జరగాలని, అదేవిధంగా ఇక్కడ ప్రజానీకానికి గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అందాలని, ఈ ప్రాంతంలో ప్రజలు, కార్మికుల కష్టాలు పోవాలని, అందరూ సంతోషంగా బతికేటటువంటి ఒక మంచి వాతావరణం ఏర్పడి బంగారు తెలంగాణకై కలలు అంటున్నటువంటి మనం దాన్ని సాకారం చేసుకునే దిశగా ఈ ప్రాంతంలో అందరం కూడా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పకుండా తీసుకోవాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం వినోద్ సూచించారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి సిటీ కేబుల్తో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సినేషన్ మాత్రమే ఏకైక మార్గమని తెలిపారు. ధైర్యంగా ఉండాలని, 24 గంటలు మాస్కు ధరించాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన వివరించారు. అందరికీ నమస్కారము. మన బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల జిల్లా సోదరులకు అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, ఇప్పుడున్న ఈ కరోనా కాలంలో దాదాపు 50 అయిపోయింది. నేను అందరికీ ప్రత్యేకంగా మనవి చేసుకుంటా, మీరు ధైర్యంగా ఉండాలి. ఇది చాలా పెయిన్ఫుల్గా బాధాకరమైన వేరియంట్ వచ్చింది. ఈ కోవిడ్-19 తోటి చాలామంది సఫర్ అవుతున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి నా తరఫు నుంచి చాలా అప్పీల్స్ చేసిన, ఇప్పుడన్నా దయచేసి ఉన్న ఎమ్మెల్యే ఎంపీస్ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయడానికి ఒక కార్యక్రమాన్ని పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో టెస్టింగ్ చేయండి, ఎవరిని దగ్గర పోనీయకండి, మాస్కులు 24 అవర్స్ వేసుకొని తిరగండి, బయటికి తిరగొద్దు ఎక్కువ, అందరినీ ఇంట్లో రెస్ట్ తీసుకోమని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ఆ రెండవ మాట ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండేది చాలా బాధ్యత. చాలా దేశాలందరూ మనం దీనికంటే ముందు వ్యాక్సినేషన్ తీసుకోమని చాలా మందికి చెప్పినాము. అందరితో మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వ్యాక్సినేషన్ అయిపోండి, దీంతో కమ్సకం మనకి కోవిడ్తో బయటపడడానికి ఒక అవకాశాలు చాలా బాగుంటాయని ప్రత్యేకంగా మనవి చేస్తూ, మీ అందరితో మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తూ, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలీసు మీకోసం కార్యక్రమంలో భాగంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాదా సవాతి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో మంగళవారం వాంకిడి సీఐ సుధాకర్, ఎస్ఐ దీకొండ రమేష్ పర్యటించారు. మంగళవారం వాంకిడి మండలం దాబా గిరిజన గూడాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి మాస్కుల గురించి, కరోనా నివారణ వ్యాప్తి గురించి, కరోనా టీకాలపై అవగాహన కల్పించి ఆదివాసీ గూడాల్లో 500 మాస్కులు పంపిణీ చేశారు. వాంకిడి సీఐ సుధాకర్, ఎస్ఐ దీకొండ రమేష్ ఆదివాసీ గూడాల్లో నిర్వహించిన పోలీసు మీకోసం కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆదివాసీ గ్రామాల్లో మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ గురించి కరోనా టీకాపై అవగాహన కల్పించారు. ఆదివాసీ యువత చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో ప్రజలు గడిపేలా చూడటమే పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా పెట్టామని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా వచ్చి పోలీసులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలన్నారు. చదువుతోనే సమాజం అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. యువత కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ఇష్టానుసారంగా నిర్ణీత వేగాన్ని మీరి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించి ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని తెలిపారు. మద్యం సేవించి సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం, ఓవర్టేకింగ్ చేయడం వంటి వాటి నిర్లక్ష్యపు చర్యల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని కోరారు. మూఢనమ్మకాలను నమ్మి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని గ్రామ ప్రజలకు సూచించారు. రెండవసారి కరోనా ఉధృతంగా విజృంభిస్తున్నందున మాస్కులు లేకుండా కోవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు, 188 ఐపీసీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పటేల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంలో విఫలమవడమే కాకుండా ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయవలసి ఉండగా, కేవలం సత్రంలాగా క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసి గొప్పలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆయన విమర్శించారు. చెన్నూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ గత 2 నెలలుగా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, ప్రజలు కరోనాతో అల్లాడుతూ ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చే ముందు ప్రభుత్వం ఆయా ఆసుపత్రుల స్థితిగతులను పరిశీలించడం లేదని, ఏమాత్రం వసతులు లేని ఆసుపత్రులకు కరోనా వ్యాప్తి చెందేలా ఉన్న ఆసుపత్రులకు అనుమతులు ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆక్సిజన్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ లేని ఆసుపత్రులకు కూడా ప్రభుత్వ అనుమతులు ఇస్తుందని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మంచిర్యాల, కొమరంభీం జిల్లా ప్రజల ప్రాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అండగా నిలబడాలని, వెంటనే ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదా మల్లేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, దళిత మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, యువమోర్చా నాయకులు ముచ్చకుర్తి కిషోర్, సూరి, మహిళా మోర్చా నాయకురాలు అనపర్తి సుమలత, వసంత తదితరులు పాల్గొన్నారు. సిరిమంటై ప్రాంతం నుంచి ఇక్కడ ఏదైతే మహారాష్ట్రలో వేగంగా ప్రబలినటువంటి ఆ కరోనా వైరస్, అక్కడ వైద్య సౌకర్యాలు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడ ఆక్సిజన్ దొరకక డాక్టర్స్ కొరతతోటి వాళ్ళందరూ కూడా తెలంగాణలోని మన బార్డర్ పక్కన ఉన్నటువంటి మన మంచిర్యాల జిల్లా కేంద్రం రావడం అనేది జరుగుతుందని,
తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా మహారాష్ట్ర పరిశ్రమలతో నిండిపోయి ఉంటున్నాయి. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు వివిధ హోటళ్లలో లాడ్జెస్లో బజార్లో కూడా ఇక్కడ ఉంటక్కడ తిరగడం మూలంగా కూడా వాళ్ళ ద్వారా పేషెంట్ ద్వారా వాళ్ళు రావడం వాళ్ళ ద్వారా వైరస్ ఇంకా విపరీతంగా స్ప్రెడ్ అవడం అనేది జరుగుతూ ఉన్నది పట్టణంలో ఈ మంచిర్యాల జిల్లాలో ఆసుపత్రి కొమరంభీం జిల్లాలో కూడా. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఈ జిల్లా విషయంలో కానీ మంచిర్యాల జిల్లా విషయంలో కానీ ఆసుపత్రి జిల్లా విషయంలో కానీ ఏ విధమైనటువంటి పట్టింపులకు పోవడం లేదు. ఇవాళ ఏదైతే కరోనా చాలా వేగంగా మహారాష్ట్రలో స్పీడ్గా నడుస్తున్నటువంటి దాన్ని ఈ జిల్లాలో వస్తున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడంలో కానీ వాళ్ళని గుర్తించడంలో కానీ బార్డర్ చెక్ పోస్ట్ పెట్టి వాళ్ళని స్క్రీనింగ్ చేయడంలో కానీ మరి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మీ ద్వారా మా ప్రాంతానికి విచ్చలవిడిగా రోగం రావడం వల్ల మా ప్రాంతం అంతా కూడా ఇక్కడ వేగంగా పెరుగుతుందని చెప్పి ఆపే ప్రయత్నం కానీ లేకపోతే వాళ్ళకు ఆ బార్డర్లో ఏదైనా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వము చేతులు ఎత్తేసింది. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా కరోనా పెరుగుతున్నప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే దివాకరరావు కానీ దుర్గం చిన్నయ్య కానీ బాలకృష్ణన్ కానీ ఈ ముగ్గురికి ముగ్గురు కూడా ఎవరు కూడా పట్టింపు లేనట్టు నేను వ్యవహరిస్తున్నాను. అప్పుడో ఇప్పుడో కనిపించే ఎంపీ వెంకటేష్ నేత కూడా ఎప్పుడో మొన్న మంత్రిలో ఉండి రాజకీయ విమర్శలు చేసి రాజకీయ దుమారం లేపి పబ్బం కట్టుకుని వెళ్ళిపోయాడు తప్ప మరి ఇంత సీరియస్ సిచ్యువేషన్ నడుస్తుంది ఈ ప్రాంతంలో. ఇవాళ బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఐసోలేషన్ సెంటర్ నడవడం లేదు, సరిగా నడవడం లేదు, దాంట్లో ఆక్సిజన్ కొరతలు ఉన్నాయి, అక్కడ పద్మనాథ్ లేడు, అక్కడ జనరల్ సేవ మెడిసిన్ లేడు, అదేవిధంగా మిగిలిన డాక్టర్స్ ఎవరైతే అనిస్థిష్టి కావాల్సిన అవసరం ఉంటే అనిస్థిష్టి లేడు. ఒకటే ఒక ఐసోలేషన్ సెంటర్ జిల్లా కేంద్రంలో నడుస్తుంది, దాన్ని కూడా సరైనటువంటి వసతులు లేక వెంటిలేటర్స్ కూడా సక్రమంగా నడవడం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందని. ఏదైతే మంచిర్యాల కేంద్రంలో క్లబ్లో తయారు చేసినటువంటి ఐసోలేషన్ ఒక క్వారంటైన్ సెంటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అంటున్నాం మంచిర్యాల సెంటర్లో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మంచిర్యాలలో, జన్నారంలో, చెన్నూరులో మూడు ప్రాంతాలలో కూడా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం. చెన్నూరులో బాలకృష్ణ మంది ఇక్కడ ఏర్పాటు చేస్తా అని చెప్పి ఫస్ట్ వేవ్స్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ చెప్పడం అనేది జరిగింది. మరి ఇవాళ బాలకృష్ణ పత్రలేడు, ఇవాళ వెంకటేష్ నేత పత్రలేడు, కనీసం వెంకటేష్ నేత ఈ ప్రాంతానికి తిరిగి ఎక్కడెక్కడైతే ఈ రోగగ్రస్తులు ఉన్నారు, ఈ హాస్పిటల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రజలు మంచిగా ఉన్నారా లేదా మరి భయపడకండి, ధైర్యంగా ఉండండి, మా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి భరోసా ఇవ్వడానికి కూడా కనీసం ఇవాళ వెంకటేష్ నేత కనబడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన ఎంపీ ఎవరి కోసం ఎంపీగా ఇక్కడి నుంచి కలిసిండు మాకైతే అర్థమైపోలేదు, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కూడా క్వారంటైన్ సెంటర్ పోయి క్లబ్ లో క్వారంటైన్ సెంటర్ పోయి అదొక సత్రం లాగా కానీ ఎవరైతే ఇళ్లలో ఇల్లు రూమ్ లేనటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ కావాలి ఇక్కడ ఉండాలని చెప్తారు. మరి అక్కడ ఏ విధమైనటువంటి దీనికి సంబంధించినటువంటి పల్మనాలజిస్ట్ కానీ అనిస్థిస్ట్ కానీ మెడిసిన్ జనరల్ మెడిసిన్ సంబంధించినటువంటి డాక్టర్లు కానీ లేకుండానే ఇవాళ దాన్ని రన్ చేసేటువంటి పరిస్థితి కనీసం ఆశ్చర్యం లేదు. మేము డాక్టర్లు గారు సంబంధించి మాట్లాడితే ఇక్కడ ఆశ్చర్యం అవి ఏమి ఉన్నాయండి, కేవలం వచ్చి ఉంటే మేము ఆ క్యాంటీన్ నుంచి భోజనం వస్తుంది, సర్కారు దవాఖాన నుంచి ఆ భోజనం తిని పడుకోవాలి, మేము ఇచ్చిన గోళీలు వేసుకోవాలి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాం. మరి ఒకవేళ ఆక్సిజన్ అంతా సీరియస్ అయితే పరిస్థితి ఏం దాచుతామనంటే మనం బెల్లంపల్లికి ఐసోలేషన్ సెంటర్ పంపిస్తున్నాం. మొత్తం యాభై జిల్లాకి ఒకటే ఒక ఐసోలేషన్ సెంటర్ బెల్లంపల్లిలో ఉండేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది. ఇప్పటికే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పేషెంట్లు అంతా కూడా అన్ని దవాఖానాల్లో ఫుల్ అయిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ ఇక్కడ స్థానం లేక ఇక్కడ అవకాశాలు లేక బెడ్లు లేక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సుదూర ప్రాంతాల్లో పోతున్నటువంటి పరిస్థితులు లక్షలాది రూపాయలు ఇవాళ ఇక్కడ ఆర్థికంగా నష్టపోతున్నారు. మరి దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు చేయాల్సిన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. టీబీజీకేఎస్ కార్మిక నాయకులు, సింగరేణి కార్మికులు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు రూపొందించి విజయపదంలో నడుస్తుందని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి అన్నారు. విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారన్నారు. కారుణ్య నియామకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలు నియమించిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. కార్మికుల గృహ రుణాల కోసం 10 లక్షల మంజూరు, కార్మికుల తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించడం, కార్మికుల నివాసాల్లో ఏసీల వినియోగం కోసం టీఆర్ఎస్ పార్టీ అధినేతల కృషి ఉందని సింగరేణి గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి అన్నారు. Thank you.
తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2 దశాబ్దాల కాలం టిఆర్ఎస్ పార్టీని గొప్పగా విజయపతాన నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పర్చుకొని లక్ష్యాన్ని సాధించుకొని అలుపెరగని పోరాటం అకుంఠత దీక్షతో మాట తప్పడు మడమ తిప్పడు అనేటువంటి ట్యాగ్ లైన్ తో పనిచేసేటువంటి కేసీఆర్ గారు అన్ని విధాలుగా దాన్ని నిరూపించి ఆచరణ సాధ్యం చేసినటువంటి వారు వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటూ ఈరోజు 21వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రం లేటుగా ఏర్పడినా లేటెస్ట్గా అన్ని రాష్ట్రాల కంటే ముందుండి అన్ని వనరులను సమకూర్చుకొని ఆర్థికంగా కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ విద్యుత్ రంగంలో కానీ ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ ఏదైతే నీరు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో పనిచేసినామో వాటిని నెరవేర్చేటువంటి దిశలో ఉంటూ బంగారు తెలంగాణకి బాటలు వేస్తూ పరిగెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు 21వ వార్షికోత్సవాన్ని కరోనా సందర్భంగా కొన్ని నిబంధనలు పాటిస్తూ ఆడంబరంగా జరుపుకునేటువంటి బదులుగా మామూలుగా జరుపుకోవాల్సినటువంటి విధంగా ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఒక్కడిగా స్థాపించినటువంటిది, తెలుగుదేశం పార్టీకి అన్ని పదవులను కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవింపజేసినప్పుడు అనేక రకాలుగా అవాకులు చెవాకులు ఎన్నో విమర్శలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు దాన్ని నిజం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఎండాకాలంలో కూడా నీటి కొరత లేకుండా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చుట్టాలు వస్తే భయపడేటువంటి పరిస్థితులుంటే ఈరోజు 24 గంటలు నీరు అందుబాటులో ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని కాళేశ్వరం నుంచి ఈరోజు హైదరాబాదు నగర శివార్లకి ఈరోజు నీటిని తీసుకుపోగలిగి పక్కనున్నటువంటి గోదావరి ఎండిపోయేటువంటి దాన్ని ఈరోజు గొప్పగా తీర్చిదిద్దినటువంటి గొప్ప దార్శనికుడు ఒక విజనరీ అనేటువంటి కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడం. కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన హిందీ మిలాప్ దినపత్రిక మంచిర్యాల స్టాఫ్ రిపోర్టర్ కొండ్రా శ్రీనివాస్ కు కేతనపల్లి మున్సిపాలిటీ జర్నలిస్టులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ప్రతి జర్నలిస్టులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. వైరస్తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంతరం మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కల్వల శ్రీనివాస్, శంకర్, ఆనందస్వామి, పిడి ప్రసాద్, సుభాష్ గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. ముగించుకొని 3వ దశలోకి వచ్చి చాలా ప్రమాదకరంగా తయారై ఉన్నది. ఈ సమయంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మా ప్రెస్ క్లబ్ రామకృష్ణపూర్ నుండి మేమందరం కూడా జర్నలిస్టులందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంలో ఏంటంటే మా మిత్రుడు కాబడినటువంటి హిందీ మిలాప్ పత్రికకు సంబంధించిన కొండ్ర శ్రీనివాస్ అనే స్టాఫ్ రిపోర్టర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నివసిస్తున్నాడు. ఇతను గత కొన్ని సంవత్సరాల నుండి ఈ పత్రికలో విశేషమైన గొప్ప సేవలు అందిస్తున్నాడు. చాలా మంచి మిత్రుడు, నిస్వార్థంగా చాలా మంచి సేవలు చేసి అందరి మన్నలు పొందడం జరిగింది. కానీ ప్రమాదవశాత్తు కరోనా బారిన పడడం జరిగింది. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నా కూడా ఆ వైరస్తో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. మృత్యుతో చాలాసేపు కూడా ఫైట్ చేసి అనుకునే విధంగా ఈరోజు కన్ను మూసడం జరిగింది.
ఈ సందర్భంలో మేము రామకృష్ణపూర్ ప్రెస్ అందరం సభ్యులందరం జర్నలిస్టులం ప్రింట్ మీడియా అందరం కూడా ఐకమత్యంతో ఈరోజు ఈ మా మిత్రుడు కావాల్సినటువంటి శ్రీనివాస్కు శ్రద్ధాంజలి ఘనంగా నివాళులర్పించడం శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకు శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మరొకసారి మేము కోరుకునేది ఏంటంటే అందరూ కూడా ఈ కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము అందరం కోరుతున్నాము. హనుమాన్ జయంతి వేడుకలను ఇటిక్యాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు భక్తులు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో గల భక్తాంజనేయ స్వామి ఆలయంలో వేద పండితులు కట్ట అశోక్ కుమార్ నరేంద్రుల ప్రభాకర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాన్ని అలంకరించి హనుమాన్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు హనుమాన్ జయంతి విశిష్టతను భక్తాంజనేయుని గొప్పతనాన్ని వివరించారు. రామాయణంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానముందని పరమేశ్వరుడి అంశగా అవతారమెత్తిన ఈ పవనసుతుడు శ్రీరాముడికి ప్రియభక్తుడు ఎర్రని కనులను కలిగిన వానరుడు అమిత విక్రముడని తెలిపారు. జిల్లాలో రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మంగళవారం మందమరి పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కేవలం ఆలయ అర్చకులు మాత్రమే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని యాపల్ అంగడి బ్రజార్ శివకేశవ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ పూజారి దంపతులు గంగు పరమేశ్వర జయప్రద ఆలయ కమిటీ సభ్యులు రంగ గురువయ్య అనవేన శంకరయ్య ఆధ్వర్యంలో సంజీవాంజనేయునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి మూల విరాటును తమలపాకులు వడమాల తో అలంకరించారు. అందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు. మరి ఈ కరోనా నేపథ్యంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాల్సినటువంటి ఈ హనుమ జయంతి, హనుమద్ భక్తులు, హనుమద్ దీక్షాపరులు కొన్ని వేల వందల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి జరుపుకునేటటువంటి ఈ హనుమ జయంతి ఈ మహమ్మారి కరోనా వ్యాధి చేయంగా కేవలం ఆలయంలోని అర్చకులకు మాత్రమే పరిమితమయ్యి ఆలయంలోని అర్చకులకు మాత్రమే ఈరోజు ఆ స్వామి వారి యొక్క అభిషేకాలు, అర్చన, అష్టోత్తరాలు, ఆకుల పూజ, మరి వడమాలలు ఇవన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మనందరం కూడా కలిసికట్టుగా ఈ కరోనా వ్యాధిని నిర్మూలించి వచ్చే సంవత్సరానికైనా కూడా ఎంతో వైభవోపేతంగా ఈ హనుమ జయంతిని జరుపుకోవాలని ఆ స్వామివారిని వేడుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టును బలి తీసుకున్న కరోనా మహమ్మారి. కరీంనగర్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన సీనియర్ జర్నలిస్ట్ గొండ్ర శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జిల్లా కేంద్రంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దివాకర్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత టీఆర్ఎస్ దేనని వెల్లడి. మందమరి మున్సిపాలిటీలో అర్హులైన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎంపీ వెంకటేష్ నేత. మంచిర్యాల జిల్లాలో నిరాడంబరంగా హనుమాన్ జయంతి వేడుకలు. మందమరి లక్ష్మీపేటలోని హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.